చంద్రబాబు ప్రభుత్వంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఫస్ట్ అటాక్ చేసింది. శుభాకాంక్షలు చెప్తూనే మాటల దాడి చేసింది షర్మిల. వైసీపీ నేతలు, కార్యకర్తలు వైఎస్ఆర్ విగ్రహాలపై దాడులు కలిసివేశాయంటూ బహిరంగ లేఖ రాసింది. ప్రజాస్వామ్యంలో పగ ప్రతీకారాలు మానుకోవాలంటుంది షర్మిల. గత 5 ఏళ్లలో నాశనమైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలని ప్రజలు మీకు అవకాశం ఇచ్చారంటోంది షర్మిల. ప్రతిపక్షాలపై దాడులు ఆపేలా చర్యలు తీసుకుంటారని, మీకు మచ్చ రాకుండా చూసుకుంటారని ఆశిస్తున్నానంటూ షర్మిల చంద్రబాబును ఉద్దేశించి ఈ లేఖ రాసింది. మొత్తం మీద అటు చంద్రబాబుకు శుభాకాంక్షలు చెప్తూనే తన తండ్రి రాజశేఖర రెడ్డి విగ్రహాలపై జరిగిన దాడిని ఖండిస్తూ షర్మిల కింత అసంతృప్తిని వ్యక్తం చేసింది. ప్రజాస్వామ్యంలో పగ ప్రతీకారాలు మానుకోవాలని, వైఎస్ఆర్ విగ్రహాలపై దాడులు కలిసివేశాయంటూ షర్మిల ఈ బహిరంగ లేఖ ద్వారా తన అసంతృప్తిని వెళ్ళగక్కింది. ప్రజలు మీకు అవకాశం ఇచ్చారని, ప్రతిపక్షాలపై దాడులు ఆపేలా చర్యలు తీసుకుంటారంటూ షర్మిల ఈ లేఖ ద్వారా వ్యాఖ్యానించింది. మీకు మచ్చ రాకుండా చూసుకుంటారని ఆశిస్తున్నానంటూ షర్మిల మరొకసారి ఈ లేఖ ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఎస్, మా ప్రతినిధి రాజేష్ జాయిన్ అవుతున్నారు. రాజేష్, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఓవైపు బాబుకు, చంద్రబాబుకు విషెస్ చెప్తూనే, మరోవైపు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు శాంతి భద్రతలను కాపాడాలి, ముఖ్యంగా పగలు ప్రతీకారాలు టీడీపీ నేతలు మానుకోవాలంటూ నేరుగా ఆమె హితవు పలికిన సందర్భం మనకి కనబడుతుంది తన లేఖ ద్వారా. ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు, ఒక రకంగా ఇటు విషయం చెప్తూనే మరోవైపు చంద్రబాబుకు ఒక రకంగా అటాక్ మోడ్లో షర్మిల చేసినటువంటి వార్నింగ్గానే భావించాల్సి ఉంటుందా మనం ఇది? ఖచ్చితంగా అటు చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్కి షర్మిల శుభాకాంక్షలు చెప్పారు. శుభాకాంక్షలు చెబుతూనే అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కంటే ముందు వైసీపీ కార్యకర్తల మీద, నేతల మీద, రాజశేఖర రెడ్డి విగ్రహం మీద జరుగుతున్న దాడుల్ని హేయమైన చర్యగా ఆమె ఖండించారు. ఇలా ఒకరిపైన ఒకరు దాడులు చేసుకుంటూ పోతే ఇంకా అహింస తప్పితే ఎక్కడ సమాజంలో అభివృద్ధి కానీ ఇవేమీ ఉండవని కూడా చాలా స్పష్టంగా ఆమె చెబుతూ ఉన్నారు. అంతేకాదు రాష్ట్ర చారిత్రక మెజారిటీతో అధికారులు తీసుకొచ్చినట్టు ప్రజలకు, రాష్ట్ర ఆశయాలకు, నమ్మకాలకు అనుగుణంగా రాష్ట్ర అవసరాలకు, కఠిన సవాళ్ళకు దృష్టిలో పెట్టుకుని సంక్షేమం, అభివృద్ధి, శాంతి భద్రత మిళితం చేసి ప్రజారంజక పాలన అందిస్తారని ఆశిస్తున్నానని చెబుతూనే దాడుల మీద అటు వైసీపీ కార్యకర్తలు, నేతలు రాజశేఖర రెడ్డి విగ్రహం మీద జరుగుతున్న దాడుల మీద స్పందించారు. అంతేకాదు ఎన్నో తీవ్రమైన సవాళ్ల మధ్య రాష్ట్ర పునర్నిర్మాణం వేగంగా నిబద్ధతతో జరగాల్సిన సమయంలో ఇటువంటి హేయమైన చర్యలు దాడులు శాంతి భద్రతలకు మాత్రమే కాదు రాష్ట్ర ప్రగతికి, పేరుకి, అందివచ్చే అవకాశానికి తీవ్రమైన విఘాతం కలిగిస్తాయని చెప్పారు. గచిన 5 ఏళ్లలో విశృంఖల పాలన, దానివల్ల అన్ని విధాలుగా నాశనమైన రాష్ట్రాన్ని మళ్ళీలో గాడిలో పెట్టి ముందుకు తీసుకువెళ్తాను, ప్రజలకు మీకు తెలిపించారని పొగుడుతూనే షర్మిల కొన్ని విమర్శలు అయితే చంద్రబాబు మీద చేశారు మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు మీకున్న అనుభవంతో పాటు మీరు ఉన్న పెద్ద మనసు నిష్పక్షపాతిగా చూపుతూ పరిస్థితులు చక్కదిద్దుతారని అనుకుంటున్నామంటూ ఆమె తన లేఖలో ప్రస్తావించారు. ఇటువంటి ప్రతీకార రాజకీయాలు సంస్కారం, విచక్షణకు తావులేని చేష్టలతో మీ పేరుకు, ప్రతిష్టకు, అదేవిధంగా పాలనకు మచ్చ రాకూడదు అనుకుంటున్నానని ఆమె చెప్పే లేఖలో ప్రస్తావించారు. అలాగే రాష్ట్ర ప్రగతి కోసం కాంగ్రెస్ పార్టీ నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కూడా ఆమె శుభాకాంక్షలు చెప్పారు. అయితే ఇక్కడ చాలా క్లియర్ కట్ ఒక అంశాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏంటంటే ఆమె వైసీపీ కార్యకర్తల, నేతల మీద దాడుల్ని ఖండిస్తున్నారు, రాజశేఖర రెడ్డి విగ్రహాలని మీద దాడుల్ని ఖండిస్తున్నారు, ఇది కరెక్ట్ కాదనే విధానాన్ని ఆమె తన లేఖలో ప్రస్తావించారు. ఇలా చేసుకుంటూ పోతే తర్వాత ఇంకొక ప్రభుత్వం మారిన తర్వాత వాళ్ళు తిరిగి ఇదే దాడులు చేస్తే ఇంక దీనికి అంతం ఎక్కడ ఉంటుందంటూ ఆమె ప్రశ్నించారు. అంటే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎన్నికల ముందు వైసీపీని, వైసీపీ అధినేత జగన్ని, వైసీపీ నేతల్ని పెద్ద ఎత్తున విమర్శలు చేసిన షర్మిల ఇప్పుడు వైసీపీ నేతలు, కార్యకర్తల మీద జరుగుతున్న దాడులని ఖండిస్తూ ఆమె లేఖలో ప్రస్తావించడం కూడా కొంత చర్చనీయాంశం అవుతుంది రాజకీయంగా. ఎందుకంటే గతంలో వాళ్ళు కూడా టీడీపీ మీద పెద్ద ఎత్తున దాడులు చేస్తారు, అప్పుడు ఆ సందర్భంలో కూడా షర్మిల స్పందించారు. కానీ ఇప్పుడు దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఈ దాడుల మీద ఇది కరెక్ట్ కాదు, వైసీపీ నేతలు, కార్యకర్తల మీద జరుగుతున్న దాడులు కరెక్ట్ కాదు, రాజశేఖర రెడ్డి విగ్రహాల మీద జరుగుతున్న దాడి కరెక్ట్ కాదు అని ఆమె చాలా స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో ఆమె ఏమైనా స్టాండ్ మార్చుకున్నారని ఒక చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చూస్తే పోలింగ్ అయిన తర్వాత, కౌంటింగ్ తర్వాత షర్మిల ఎక్కడ కూడా మాట్లాడలేదు, మొదటి రియాక్షన్ అని చెప్పాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో అంటే షర్మిల ప్రస్తావించిన విధంగా అటు కర్నూలు అదేవిధంగా కొన్ని చోట్ల దాడులు జరిగాయి. మరోవైపు తెలుగుదేశం పార్టీ నేతని కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం తెలుగుదేశం పార్టీ కార్యకర్త వైఎస్ఆర్ విగ్రహాలపై దాడులు మాత్రమే ఖండించలేదు, ఇక నేరుగా వైసీపీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి కూడా ఆమె వ్యాఖ్య చేశారు. అంటే
వైసీపీ నేతలపై దాడులకు సంబంధించి కాంగ్రెస్ అధ్యక్షురాలుగా, వేరే పార్టీ అధ్యక్షురాలుగా ఆమె, ఇతర పార్టీ నేతల కార్యకర్తల దాడులకు సంబంధించి ఆమె స్పందించిన విధానాన్ని బట్టి చూస్తే ఇక్కడ మనం ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు అంటే ఆమె కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉండి ఇటు వైసీపీ నేతల కార్యకర్తలపై జరిగిన దాడులను ఆమె ఖండించడం, ఆమె మాటల్లో ఆమె బాధను వ్యక్తం చేయడం, ఇదంతా కూడా అటు జగన్కు జగన్ పార్టీకి వెన్నుదన్నుగా నిలవడం, దీనంతా చూస్తే ఏ రకంగా మనం అర్థం చేసుకోవచ్చు ఇదంతా? అదే, లేఖలో ప్రధానంగా ఆమె కాంగ్రెస్ పార్టీ మీద లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద దాడుల గురించి ప్రస్తావించలేదు. కేవలం రాజశేఖర రెడ్డి విగ్రహాలు ఒక అంశాన్ని పెట్టి మిగతాది తెలుగు వైసీపీ నేతలు కార్యకర్త మీద దాడులు కరెక్ట్ కాదని ఆమె చెప్పడం చూస్తే కనుక మళ్ళీ ఏమన్నా షర్మిలా స్టాండ్ మార్చుకోబోతున్నారా, జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా నిలవబోతున్నారా, ఒక చర్చ అయితే జరుగుతుందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు ఎక్కడ కూడా వైసీపీ నేతలకి అండగానో లేకపోతే సపోర్ట్గాను ఎప్పుడు మాట్లాడిన షర్మిల మొదటిసారి ప్రభుత్వం మారిన తర్వాత, అదే అంతేకాదు కౌంటింగ్ అయిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత ప్రభుత్వం కొలువు తిరిగిన తర్వాత మొదటి రియాక్షన్లోనే వైసీపీ కార్యకర్తలకి నేతలకి అండదండలుగా ఉంటూ ఆ దాడులను ఖండిస్తూ మాట్లాడడం పైన రాజకీయంగా కొంత చర్చ జరుగుతుంది. షర్మిల ఏమైనా స్టాండ్ మార్చుకున్న ఒక చర్చ జరుగుతుంది, దానిపైన ఆమె ఏమైనా క్లారిటీ ఇస్తారేమో చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. అయితే ఇంకొక మాట కూడా ఆమె చెప్పారు, ఆ సమర్థవంతమైన పాలన అదేవిధంగా ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని, మీకు ఇంత చారిత్రాత్మక విజయాన్ని ఇచ్చారు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నానని కూడా ఆమె లేఖలో పేర్కొన్నారు. కాబట్టి ఒకవైపు చంద్రబాబు నాయుడిని అప్రిషియేట్ చేస్తూనే ఆయన పార్టీ కార్యకర్తలు వైసీపీ కార్యకర్తల మీద నేతల మీద చేస్తున్న దాడుల్ని ఖండించారంటే ఖచ్చితంగా ఆమె స్టాండ్ మార్చుకోబోతున్నారని ఒక రాజకీయంగా ఒక చర్చ అయితే నడుస్తుందని చెప్పాలి. ఏదేమన్నప్పటికీ ప్రస్తుతం షర్మిల లేక మాత్రం కొంత రాజకీయంగా చర్చకు దారితీస్తుంది. అటు వైసీపీకి అండగా నిలవడంతో పాటు ఇక్కడ పవన్ కళ్యాణ్ని అదేవిధంగా చంద్రబాబు నాయుడిని పొగుడుతూ మాట్లాడడానికి చూస్తే కనుక ఆమె స్టాండ్ మార్చుకున్నారు లేకపోతే డబుల్ స్టాండ్తో ఆమె ఉన్నారని ఒక చర్చ అయితే నడుస్తుంది రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రాజేష్. ఇది మొత్తం మీద షర్మిల స్వరం మారిందా అంటే అవుననే అనిపిస్తోంది. ఆమె ఇటు చంద్రబాబుకు విశేష చెప్తూనే మరోవైపు వైసీపీ నేతలు కార్యకర్తలపై దాడులు, అలాగే వైఎస్ విగ్రహాలపై దాడులను ఖండించారు. ఇక ఇక్కడ వైసీపీ నేతలు కార్యకర్తలపై దాడులను ఖండిస్తూ ఆమె బాధపడడం చూస్తుంటే నిజంగా ఇది ఒక కొసమెరుపుగానే భావించాల్సి వస్తుంది. ద సేమ్ టైం అటు చంద్రబాబు నాయుడుకి అలాగే పవన్ కళ్యాణ్కి ఇద్దరికి కూడా ఆమె విశేష చెప్తూ ప్రజాస్వామ్యంలో పగలు ప్రతీకారాలు మానుకోవాలి, గత 5 ఏళ్ళలో నాశనమైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టండి, ప్రజలు మీకు మంచి అవకాశం ఇచ్చారంటూ వాళ్ళను ఓవైపు వాళ్లకు శుభాకాంక్షలు చెప్తూనే మరోవైపు ఇటు తన తండ్రి విగ్రహాలపై దాడులు జరిగిన వైనాన్ని ఖండిస్తూ మరోవైపు ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల మీద దాడుల గురించి ఆమె బాధపడటం చూస్తుంటే ఒక ఇంత ఆశ్చర్యం వేస్తుంది. ఒక రకంగా ఇది కొసమెరుపుగానే భావించాల్సి వస్తుంది. మొత్తం మీద షర్మిల అయితే ఒక రకంగా తన లేఖ ద్వారా చంద్రబాబుపై ఫస్ట్ అటాక్ చేస్తారని చెప్పొచ్చు.